వెల్కమ్ టు రామ్స్ న్యూస్. ప్రతిరోజు ఏదైనా కొత్త విషయంతో మీ ముందుకు రావడం నాకు అలవాటు. సో అలాగే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక జైలు జీవితం గురించి మీకు చెప్పడానికి. ఎస్, మీరు వినది కరెక్టే. జైలు, జైలు అనగానే ప్రతి ఒక్కరూ భయపడతారు. ఎందుకంటే ఒకవైపు కఠినమైనటువంటి గోడలు, ఇంకోవైపు లెక్క పెట్టలేని ఊసలు, ఇలాంటి జీవితం ఊహించుకుందామంటే భయపడతాం. అలాంటి జైలు జీవితాన్ని కూడా సాఫీగా నడపచ్చు అని అంటున్నారు ఇండోనేషియాకు చెందినటువంటి మాల్వాస్ దగ్గరలో మధ్యప్రదేశ్ చెందిన ఓ సెషన్ జిల్లా కోర్టు వాళ్ళు. ఇది ఎలా అంటారా, ఒక జైలు జీవితం అనుభవించాలంటే ఒకే ఒక వ్యక్తి ఉంటారు, అది కూడా వాళ్ళ బంధువులు ఆయన చూడాలంటే ఎన్నో ఏళ్ల తరబడి ఎప్పుడు ఆయన ఎదురు చూడాలి. కానీ మన వాళ్ళతో మనతో ఉండి కూడా జైలు జీవితం అనుభవించవచ్చని మన వాళ్ళు అంటున్నారు. అది ఎలా అంటే, జైలు జీవితంతో పాటు ఈ జైల్లో మీకోసం ఇంకొక రెండు అదనపు గదుల్ని ఈ జైలు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మీరు మీ ఫ్యామిలీతో సహా ఉండొచ్చు. ఇది కేవలం అందరికీ కాదండి, కేవలం జీవిత శిక్ష పడి జీవితం మీద అసంతృప్తితో ఉన్న కొంతమందికి మాత్రమే. మనది ప్రజాస్వామ్య దేశం, మనల్ని మనం శిక్షించుకోవడానికి మనకు మనంగా ఏర్పాటు చేసుకున్నది ఈ జైల్స్. ఈ జైల్లో పరివర్తన, ప్రవర్తన, మార్పు కొరకు మాత్రమే. అంతేగాని జైలు జీవితం అనేది ఏదో ప్రత్యేకించి ఇదో రకమైన జీవితం కాదు. ఇంతకీ ఈ జైలు జీవితంలో ఉండే నరకం ఎలా ఉంటుందో తెలుసా? నా అనుకునే వాళ్ళు ఎప్పటికీ రాడు, ఒంటరి జీవితం. అలాంటి జీవితాన్ని కూడా మన వాళ్ళతో గడిపితే ఎలా ఉంటుంది? అదేనండి ఈ జైలు స్పెషాలిటీ. ఇంతకీ ఈ జైల్లో ఉన్న ఖైదీలకు అక్కడ ఎలాంటి అవకాశం ఎందుకు కల్పించారు? వివరాల్లోకి వెళ్తే, ఎవరైనా అసలు ఒక తప్పు చేసి జైలుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏవజీవ కాదాగారి శిక్ష పడితే వాళ్ళు ప్రతి క్షణం మార్పు రావడం చాలా కష్టం. సమాజం పట్ల ద్వేషం వాళ్ళు పెరుగుతుంది. చేసిన తప్పు కంటే ఈ జైలు జీవితం మరింత క్షోభను పెంచుతుంది. అలాంటి వ్యక్తిని రిలీజ్ అవడానికి 2-3 సంవత్సరాల ముందుగానే ఆ జైలు జీవితం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బయటికి పంపించి ఏదైనా ఉద్యోగం చేసుకోమంటారు. సో అలాంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలని, ఈ జైలు జీవితంలో నుంచి ఎలాంటి మార్పులు కావాలని ఈ జైలు వాళ్ళు ఈ ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చారు. జైలు అనేటువంటి ప్రతి ఒక్క జిల్లాలో వస్తే దేవాజీవ కాదాగా శిక్ష పడుతున్న ప్రతి ఒక్కరూ సమాజం పట్ల అసంతృప్తి లేకుండా బ్రతుకుతారు. అంతేకాకుండా తప్పు అనేది మనల్ని ప్రతి క్షణం క్షుంభజేస్తుంది. కానీ ఆ తప్పు నుంచి బయటకు రావడానికి మనం 10 మంది మధ్యను తిరగాలి. దానికి అనుగుణంగానే ఈ జైళ్లు సమాజంలో బ్రతకడానికి అవకాశం ఇస్తున్నాయి. సో ఈ విధంగా ఎలాంటి జైలు జీవితం మన ప్రాంతంలో కూడా వస్తే మనలో కూడా ప్రజల్లో చైతన్యం అనేది వస్తుందని, క్షణికాలు వస్తుంది చేసిన తప్పు సమాజం పట్ల రుద్దేయకుండా మనలో మార్పును తెచ్చుకోవడానికి ఇది రకంగా ఉపయోగపడుతుందని, ఈ జైలు జీవితాన్ని మనం కూడా రావాలని ఆశిద్దాం.